ఇప్పటి వరకు కృష్ణా నది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం ఏమిటంటే అది హంసలదీవి అని చెప్పుకుంటాము. కానీ ఆ సమాధానం ఎంతవరకు సమంజసమో ఈ వీడియో చూశాక కామెంట్ చేయండి. కృష్ణా నది భారతదేశంలోని అత్యంత పొడవైన నదులలో మూడో నది, దక్షిణ భారతదేశంలో రెండో అతిపెద్ద నది. కడమటి కనుమలలో మహారాష్ట్రలోని మహాబలేశ్వరకు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణులలో జన్మిస్తుంది. ఆపై అనేక ఉపనదులను కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1400 కిలోమీటర్లు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. విజయవాడ వద్ద బ్రిటిష్ వారి కాలంలో నిర్మించబడిన ప్రకాశం బ్యారేజ్ నుండి డెల్టా ప్రాంతంలోకి ప్రవేశించి కృష్ణా జిల్లాలోని పులిగడ్డ వద్ద 2 పాయలుగా చీలిపోయి కుడిపాయ నాగాయలంక వైపు, ఎడమపాయ దివిసీమలోని కోడూరు మండలం హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. వైపు చీలిన కృష్ణా నది మరల 3 పాయలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎడమపాయగా విడిపోయి హంసలదీవి దగ్గర కలిసే 4వ పాయను, మొత్తం 4 పాయలను బంగాళాఖాతంలో ఎలా కలుస్తాయో చూపిస్తాను. మొదటగా పెనుముడు నుండి లంకవాణి దిబ్బకు బస్సులో కానీ ఆటోలో కానీ చేరుకోవచ్చు. అక్కడి నుండి నాటు పడవలో 40 నిమిషాలు ప్రయాణిస్తే కృష్ణానది సముద్రంలో మొదటగా కలిసే సాగర సంగమానికి చేరుకోవచ్చు. తిరుగు ప్రయాణంలో మేము అవతలి ఒడ్డుకు చేరుకొని 40 నిమిషాలు కాలినడకన ప్రయాణించి ఏల చెట్టు దెబ్బకు చేరుకున్నాము. ఇదొక లంక గ్రామం. ఎటువంటి రవాణా సౌకర్యం ఉండదు.
రెండో పాయ కృష్ణా నది సాగర సంగమంలో కలిసే ప్రదేశం చూడాలంటే తప్పకుండా నాటుపడవలోనే వెళ్ళాలి. రోడ్డు మార్గం ఉండదు, అంతా మడ అడవులతో విస్తరించి ఉంటుంది. ముప్పై నిమిషాలు నాటుపడవలో ప్రయాణించాక కృష్ణా నది రెండో పాయ సముద్రంలో కలిసే ప్రాంతానికి చేరుకోవచ్చు. ప్రయాణంలో మళ్ళీ మేము అవతలి ఒడ్డుకు చేరుకొని అక్కడి నుండి ఆటోలో ఎదురుమండికి చేరుకున్నాను. ఎదురుమండి నుండి ఫెర్రీ బోటు ద్వారా కృష్ణానదికి అవతల ఉన్న ఏటిమోగకు చేరుకొని అక్కడి నుండి రాత్రి బస కోసం అవనిగడ్డ వెళ్ళాము. మూడో పాయ చూడటం కోసం అవనిగడ్డ నుండి గుల్లలమోద వరకు బస్సులో చేరుకోవచ్చు. అక్కడ నుండి నాటుపడవలో సుమారు గంట సేపు ప్రయాణించి నాగాయలంక లైట్ హౌస్ చేరుకోవచ్చు. ఇక్కడ కూడా ఎటువంటి ఆహార పదార్థాలు లభించవు. లైట్ హౌస్ ఎక్కి చూస్తే మనకు కృష్ణానది మూడో పాయ బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం కనిపిస్తుంది. అవనిగడ్డ దగ్గర విడిపోయిన కుడిపాయ నాగాయలంక వైపు ప్రయాణించి మరలా మూడు పాయలుగా చీలిపోయి బంగాళాఖాతంలో కలుస్తుంది. 80% కృష్ణానది ఈ మార్గంలోనే సముద్రంలో కలుస్తుంది. కేవలం సాగర సంగమం చూడటానికి వీలు కానందువలనే ఈ మూడు ప్రదేశాలు కూడా అంతగా ప్రాచుర్యం పొందలేదు. ఎడమపాయ కోడూరు మండలం పాలకాయ తిప్ప వద్ద సముద్రంలో కలుస్తుంది. ఈ ప్రదేశాన్ని హంసల దీవి అని కూడా అంటారు. హంసలదీవి దగ్గరకు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళటం సాధ్యమవుతుంది. కాబట్టి కృష్ణానది బంగాళాఖాతంలో కలిసే ప్రదేశం ఏమిటంటే హంసలదీవి దగ్గర మాత్రమే అనేంతగా ప్రచారం ఉంది.
వెలసల దీవి బాగా ప్రచారం అవటానికి మరో కారణం అక్కడ వెలసిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం.